Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రజల చంద్రబాబు నాయుడు కుప్పం ఎన్నికల్లో కానివ్వండి, జిల్లా పరిషత్తులో కానివ్వండి, మండల పరిషత్తులో కానివ్వండి, మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కానివ్వండి, నిన్న మొన్న జరిగినటువంటి మినీ మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి, కుప్పంలో కూడా చిత్తు చిత్తుగా ఓడిచ్చారు. కాబట్టి రాజకీయంగా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా తప్పనటువంటి పరిస్థితుల్లో అందరిని వాడేసుకున్నాడు, బామర్థులను వాడేసుకున్నాడు, బావలను వాడేసుకున్నాడు, అక్కచెల్లెలను వాడేసుకున్నాడు, మామగారు నత్తగారిని అందరిని వాడేసుకున్నాడు. ఈ రోజు రాజకీయంగా ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన శపథం నెరవేరాలంటే ఇంకా భార్యను అడ్డం పెట్టుకోవాలని చెప్పి అననటువంటి మాటలను కూడా నా భార్యను అన్నారని చెప్పి అసెంబ్లీలో ఏమన్నారో చెప్పడు, ఎవరన్నారో చెప్పడు, నా భార్యను అన్నారు, నా భార్యను అన్నారు, నా భార్యను అన్నారని చెప్పి భార్యను కూడా రాజకీయాలకు వాడేసుకుని దిగజారిపోయి మనిషిగా చచ్చిపోయినటువంటి రోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు వేసినటువంటి డ్రామాలని, ఆయన చేసేటువంటి ఈ న్యూసెన్స్ కార్యక్రమాలని రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఇంటి రవాణా విషయాల్లో చేసినటువంటి పాపాలు కావచ్చు, ప్రజల్ని నమ్మించి మోసం చేసినటువంటి పాపాలు కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు ఆ దేవుడు ప్రజల ఆశీస్సులతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలను ఎదుర్కోలేక ఇటువంటి చిల్లర రాజకీయాలకు దిగజారిపోయినటువంటి చిల్లర వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి తెలియజేస్తున్నాను. అదే విధంగా జగన్ గారు